హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. నేను ఈ మధ్యకాలంలో మరి దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళిరావడం జరిగింది. ఈసారి వేరే రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి ఉండటం వల్ల ఇంటికి రాలేకపోవడం, సిస్టమ్ అందుబాటులో లేకపోవడం వల్ల మీకు వీడియోస్ అనేవి తయారు చేయడం అనేది నాకు కష్టసాధ్యంగా మారింది. అందుకని వీడియోస్ అనేవి చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ నెల సిలబస్కి అనుగుణంగా 1వ తరగతి లెసన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే, కానీ కంటిన్యూస్గా 1వ తరగతి అన్ని లెసన్స్కి వీడియో చేయాలి అని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి నేను ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఫాస్ట్గా వీడియోస్ చేసేసి సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు రివిజన్కైనా ఇవి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలో రివిజన్ వీడియోస్కైనా ఉపయోగపడతాయి. కాబట్టి నేను 7వ పాఠము సవరం పాఠం యొక్క మరి ఫస్ట్ పార్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ పార్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియో ఇప్పటి వరకు మీరు స్క్రోల్ డౌన్ చేసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మీరు పిల్లలకు చూపించవచ్చు. సో రైట్, సో ఇప్పుడు మనము లెట్ అస్ ఎంటర్ ఇంటు ద ఫస్ట్ క్లాస్ తెలుగు, ప్రజెంటెడ్ బై ఏ ప్రవీణ్ కుమార్. నేను పెద్ద వెంకటగిరి పాఠశాల ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నౌ సవరం పాఠం సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ మనం ఫస్ట్ పార్ట్ ఎలా పాడాలి ఏంటనేది కూడా అందరూ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వరుసగా మనకి అక్షరాలు అనేవి వచ్చేసాయి. దీంట్లో మీకు నెంబర్స్, సో ఈ నెంబర్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు. 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 1వ అక్షరం ఏంటిది, 2వ అక్షరం ఏంటి, 3వ అక్షరం ఏంటి, 4వ అక్షరం ఏంటి, 5వ అక్షరం ఏంటి, 6వ అక్షరం ఏంటి. సో పిల్లలు మీకు చక్కగా తెలుసు కదా. సో 1వ అక్షరం ఏంటిది, వెరీ గుడ్, సా. 2వ అక్షరం, వా. 3వ అక్షరం, రా. వెరీ గుడ్. 4వ అక్షరం, సున్నా. అండ్ 5వ అక్షరం, నా. 6వ అక్షరం, పా. వెరీ గుడ్, చక్కగా చెప్పారు నాతో పాటు. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ అడుగుతున్నాడు 1వ అక్షరం ఏమిటి అని. సో 1వ అక్షరం ఏమిటి అని అంటే తెలుసు కదా మీకు అందరికీ. రైట్, 1వ అక్షరం వచ్చేసింది, దాని పేరు సా. అండ్ 2వ అక్షరం ఏమిటి, రావమ్మ మహాలక్ష్మి. 2వ అక్షరం వచ్చేసాయి, ఇట్ ఈస్ వా. వెరీ గుడ్, 2వ అక్షరం వా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటిది, 3వ అక్షరం ఏమిటి అని అడుగుతున్నాడు. సో 3వ అక్షరం ఏంటది, రా. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ అన్ని అక్షరాలు వచ్చేసాయి. మళ్ళీ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. మీకు అన్ని అక్షరాలు తెలుసు కదా. ఇప్పుడు ఏమడుతున్నాడు క్వశ్చన్ చూద్దాం. 2, 3, 4 అక్షరాలు కలిపి చదవండి అంటున్నాడు. 2, 3, 4 అక్షరాలు కలిపి చదవాలంట. 2వ అక్షరం ఏంటిది, వా. 3వ అక్షరం, రా. 4వ అక్షరం, సున్నా. సో ఇప్పుడు చూద్దాం, 2వ అక్షరం వచ్చేసామా, వా. అండ్ 3వ అక్షరం, రా. 4వ అక్షరం, సున్నా. సో వీటన్నిటిని ఫాస్ట్గా కలిపి చదవడమే కదా మనకు, వా, రా, సున్నా. వా, రా, సున్నా. సున్నా దేని పక్కన రాస్తే ఎలా పలకాలని మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా పాఠాల్లో. రైట్, వా, రా తర్వాత సున్నా రాసాం కాబట్టి అది రమ్. సో వా, రమ్, వరం, వరం. రైట్, 2, 3, 4 అక్షరాలు కలిపి చదివితే ఏమొచ్చింది మనకి, వరం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు పుస్తకంలో. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. 3, 4, 6, 4 అక్షరాలు కలిపి చదవండి. 3, 4, 6, 4. సో 4 2 సార్లు వచ్చింది. సో చూద్దాం, 3వ అక్షరం ఏంటది, రా. వెరీ గుడ్. 4వ అక్షరం, సున్నా. వెరీ గుడ్. రా పక్కన సున్నా రాస్తే ఏమని చదవాలి, రమ్. రైట్. మరి ఇప్పుడు 6వ అక్షరం, మరి 4వ అక్షరం, సున్నా మళ్ళీ వచ్చింది. సో పా పక్కన సున్నా రాశారు కాబట్టి పమ్. రమ్, పమ్, రమ్, పమ్. స్పీడ్గా పలికితే చదవడం అయిపోతుంది. సో రమ్, పమ్, రమ్, పమ్, రమ్, పమ్, రమ్, పమ్, రమ్, పమ్, రమ్, పమ్. రైట్, వెరీ గుడ్, రమ్, పమ్. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న చూద్దాం. సో రైట్, ఓకే, ఇది మళ్ళీ రిపీట్ అయిందండి. 5, 3, 4 అక్షరాలు కల్పించదాం అన్నాడు. 5, 3, 4. సో రైట్, మళ్ళీ చూద్దాం. 5, 3, 4 అక్షరాలు కల్పించదాం అన్నాడు. 5వ అక్షరం ఏంటది మరి, నా. రైట్. 3వ అక్షరం ఏంటి,
రా. మరి నాలుగో అక్షరం సున్నా. నా రా, రా పక్కన సున్నా రాస్తే రమ్, నా రమ్, నరం, నరం. సో రైట్. ఇప్పుడు కొన్ని పదాలు ఇచ్చాడు, వీటిని చదవమని చెప్పేసి అంటున్నాడు. రైట్, రెండు అక్షరాల పదాలు కదా. నా సా, నసా, నసా. బా సా, బసా. వా సా, వసా. ప సా, పసా. సా పక్కన సున్నా రాశారు, సమ్ త, సమ్ త. వా పక్కన సున్నా రాస్తే వం త, వన్ త. వా నా పక్కన సున్నా రాశాం కాబట్టి నం, వనం. జ నం, జనం. నా రం, నరం. వ రం, వరం. ర సం, రసం. ప న స, పనస. వ ర స, వరస. న ల క, నలక. స ర స ర, సరసర. న ర కం, నరకం. వ సం తం, వసంతం. సం తా కం, సంతకం. రైట్. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి పదాలు, వీటన్నిటినీ మీకు చదవటం వచ్చేసింది కదా, చక్కగా చదివేసేయండి. రైట్, మరి రాయటం అనేటువంటిది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.